తేనె పలుకులు కుటుంబానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో మనం బీ లైక్ బిందు ఛానల్ బిందు గారి గురించి తెలుసుకుందాం. నేను కొన్ని నెలలుగా చూస్తున్న ఈ ఛానల్ని, అదేనండి బీ లైక్ బిందు ఛానల్ని, తను చాలా చక్కగా తన లైఫ్ని ప్లాన్ చేసుకోవటమే కాక ఈ తరానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పవచ్చు. చెప్పడం కాదు, అది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పొలం ఉన్న ఆ పొలం ఆ పల్లెటూర్లో వదిలేసి పట్టణాలు వచ్చి జాబ్ చేసుకుంటూ అక్కడే సెటిల్ అవుతున్నారు. కానీ బిందు గారు మాత్రం తను ఒక పక్క జాబ్ చేసుకుంటూనే మరొక పక్క వీకెండ్స్లో తనకిష్టమైన పొలం పనులు చేస్తున్నారు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, బిందు గారు జాబ్ చేయటం లేదు కదా, యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు కదా అని. నా ఉద్దేశంలో యూట్యూబ్ ఛానల్ రన్ చేయటం కూడా జాబ్ లాంటిది, అందుకని జాబ్ చేస్తున్నారని చెప్పాను. చదువుకొని కూడా పంటలు పండించాలి అనే ఆలోచన ఉన్న ఈ తరం యువ నారీ మణులందరికీ ఈ బీ లైక్ బిందు గారు చాలా ఆదర్శం అని చెప్పవచ్చు. అలాగే తను ఇంటిని డిజైన్ చేసుకోవటం ఆ ప్లానింగ్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొంచెం కూడా స్పేస్ వేస్ట్ చేసుకోకుండా ఆ స్పేస్ మనకు ఎలా ఉపయోగపడుతుందో చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారు. డిజైన్ చేసుకోవటమే కాక మనకి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ రోజుల్లో కొత్త ఇంటిని కన్స్ట్రక్షన్ చేసుకునేవాళ్ళు ఈ బీ లైక్ బిందు ఛానల్లోనే హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ చూసి అలా స్పేస్ వేస్ట్ కాకుండా మనకి యూజ్ అయ్యేలాగా కన్స్ట్రక్ట్ చేయించుకోవచ్చు. అలాగే ఫుడ్ గురించి కేర్ తీసుకోవటం, కీటో డైట్ మొదలైన వాటి గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంట్లో ఎక్కడ చూసినా మొక్కలే కనిపిస్తాయి. ఆ ఇంటిని హరితవనంలా మార్చుకున్నారు. తను ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు వాటి గురించి ఎక్స్ప్లనేషన్ కానీ వాటి రివ్యూస్ కూడా చాలా చక్కగా చెప్తారు. చూశారు కదా బీ లైక్ బిందు గారి గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ తేనె పలుకులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్.